మీ అందరికీ కూడా సేవలు అందిస్తూ గ్రామ సచివాలయాల్లోనే 135,000 మంది పైసలు కల్పిస్తా ఉన్నారు. ఎప్పుడూ జరగని విధంగా ఇంతకు ముందంతా ఏముండేది? మేనిఫెస్టో అంటూ ఎన్నికలప్పుడు చెప్పేవారు. ఎన్నికలప్పుడు మేనిఫెస్టో అని చెప్పి రంగురంగుల కాగితాలతో రంగురంగుల ఆశలకు అబద్ధాలకు రెక్కలు కట్టి చెప్పేవాళ్ళు. ఎన్నికలైపోయిన తర్వాత మేనిఫెస్టో నుంచి చెత్తగుట్టలో పడేసేవాళ్ళు. ఎన్నికలైపోయిన తర్వాత మేనిఫెస్టో ఎక్కడ ఉంది అని అంటే కనీసం అది వెతికినా కూడా కనిపించని పరిస్థితి. అలాంటి సాంప్రదాయాన్ని మారుస్తూ మొట్టమొదటిసారిగా ఈ 59 నెలల కాలంలోనే చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా మీ బిడ్డ వచ్చిన తర్వాత ఏకంగా 99% హామీలను మేనిఫెస్టోలో చెప్పినవి అమలు చేసి మీ బిడ్డ ఆ మేనిఫెస్టోను మీ ఇంటికే పంపించి ప్రతి అక్కను ప్రతి చెల్లెమ్మను వాళ్ళ చిక్కటి చిరునవ్వుల మధ్య అక్క మీరే తిక్కు పెట్టండి, మీ జగన్ ఇవన్నీ చెప్పాడు, ఇవన్నీ జరిగాయా లేదా, మీరే తిక్కు పెట్టండి అక్క అని చెప్పి నేరుగా ఇళ్ళకే పంపించి ఆ అక్క చెల్లెమ్మలకు అది చూపించి ఆ అక్క చెల్లెమ్మల చిరునవ్వుల మధ్య చిక్కటి చిరునవ్వుల మధ్య వాళ్ళ ఆశీస్సులు తీసుకుంటా ఉన్న సాంప్రదాయం మొట్టమొదటిసారిగా మేనిఫెస్టో ఒక విశ్వసనీయత తీసుకొచ్చిన కార్యక్రమం ఎప్పుడైనా జరిగిందంటే అది ఈ 59 నెలల కాలంలోనే కాదని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ.